అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా చెమటోర్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్న అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. పుచ్చ సాగులో మెలకువలు. వేరుశనగ కాయల నిల్వలో జాగ్రత్తలు. అందుబాటులోకొచ్చిన పాలిథిన్ సంచులు. ఇక జై కిసాన్ లో తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పరిశోధనల పురోగతిపై పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్తో ముఖాముఖి. ఖరీఫ్లో సాగైన వేరుశనగ కోతలు పూర్తయి రైతులు పంట నిల్వ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వేరుశనగ కాయల నిల్వలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు బూజు తెగుళ్లు ఆశించి దిగుబడులు నష్టపోవలసి వస్తుంది. ఒక్కోసారి ఎఫ్లోటాక్సిన్, ఆస్పర్జిల్లస్ అనే విషపూరిత శిలీంధ్రాలు ఆశిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందువల్ల సరైన తేమ శాతం వచ్చేలా ఆరబెట్టుకొని నిల్వ చేయటం ముఖ్యం. వేరుశనగ నిల్వ కోసం కొత్తగా పాలీ ఇథిలిన్ సంచులు అందుబాటులోకి వచ్చాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె మమత. వర్షాకాలం పంట దాదాపు మనకు కోతకు దగ్గరలో కొంత కోత పూర్తయి ఉన్నది. పంట కోత అనంతరం దాదాపు వచ్చే ఖరీఫ్ పంట కాలానికి మనం నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వలో మనకు కీటకాలు ఆశిస్తూ ఉంటాయి, మరియు ఆఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రం కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కీటకాల విషయానికి వచ్చినట్లయితే వేరుశనగను ఆశించే బగ్గు, వడ్ల చిలక, పిండి పురుగు ఎక్కువగా ఉండడం మనం గమనించడం అయింది. ఈ కీటకాలు మనకు వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన కారణం సరి అయిన తేమ ఉండకపోవడం. వేరుశనగ కోత చేపట్టిన తర్వాత పంటలో తేమ శాతాన్ని 8 నుంచి 9 వరకు తగ్గించుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ తేమ ఉన్నట్లయితే అది పురుగులకు, కీటకాలకు, వివిధ రకాల శిలీంధ్రాలకు ఆశాజనకంగా మారి వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది. పంట కోత చేపట్టిన తర్వాత పంటను గోనె సంచులలో బాగా గాలి వెలుతురు ఆడే ప్రాంతాలలో మాత్రమే నిల్వ చేయాలి. ఈ సంచులను నేరుగా నేలపైన వేయరాదు, చెక్కబల్లలపైన మాత్రమే ఈ సంచులని ఒకదానిపై ఒకటి పేర్చుకోవాలి. ఏ గదిలోనైతే పంటని మనం నిల్వ చేసుకుంటున్నామో ఆ గదిలో రంధ్రాలు మొత్తం మూసివేసి సున్నం వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ రంధ్రాల్లో ఉన్న లేదంటే గోడలపై ఉన్న శిలీంధ్రాలు కానీ నాశనమై మనకి తక్కువగా పురుగు ఆశిస్తుంది. మనం ఏ సంచుల్లో అయితే వేరుశనగని నిల్వ చేసుకుంటున్నామో ఆ సంచులను మలాథియన్ అనే మందు ద్రావణంలో ముంచి తర్వాత ఆరబెట్టుకొని తర్వాత మాత్రమే వేరుశనగని నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా నిల్వ చేసుకోవడం వల్ల నిల్వలో పురుగులు తక్కువగా వస్తాయి, మరియు మొలక సామర్థ్యం కూడా బాగుంటుంది. మనం వేరుశనగ పంటను గాలి ప్రసరించే గోనె సంచుల్లో నిల్వ చేసుకుంటున్నాం. ఈ విధంగా గాలి ప్రసరించే గోనె సంచుల్లో కీటకాలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పాలిథిన్ సంచులను గనక నిల్వకు వాడుకున్నట్లయితే ఈ శిలీంధ్రాలు, కీటకాల బెడద అనేది తక్కువగా ఉంటుంది. పాలిథిలిన్ సంచుల గురించి మాట్లాడుకున్నట్లయితే పిక్స్ బ్యాగ్స్ అని మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. పర్ డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ బ్యాగ్స్,
ఏంటంటే ఈ బ్యాగ్స్ యొక్క ప్రత్యేకత, ఇందులో మూడు లేయర్స్లో మనకి ఈ నిల్వ సంచులు అనేవి దొరుకుతున్నాయి. పైన లేయరు సాధారణంగా నిల్వ చేసుకునే సిమెంట్ సంచుల మాదిరిగా, లోపలి రెండు సంచులు హై డెన్సిటీ పాలిథిలిన్ అంటే 80 మైక్రాన్ల మందం గల పాలిథిన్తో తయారు చేస్తారు. ఈ మూడు లేయర్స్ ఉన్న ఈ నిల్వ సంచులని లోపలి సంచిలో 30 నుంచి 40 కిలోల వేరుశనగ కాయలను వేసిన తర్వాత లోపలి లేయర్ని మడతలుగా చేసి తర్వాత దాన్ని మడిచేసి లోపల పెట్టుకోవాలి. తర్వాత రెండవ వరుస పాలిథిన్ కూడా ఇదే విధంగా మనం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా లోపలి ఆక్సిజన్ లభ్యత అనేది పురుగులకి తక్కువగా ఉంటుంది. ఇవి ఆక్సిజన్ లభ్యత లేనప్పుడు తమ సంతతిని వృద్ధి చేసుకోలేవు. ఈ విధంగా ఈ హై డెన్సిటీ పాలిథిన్ పిక్స్ బ్యాగ్లో నిల్వ చేయడం వల్ల తెగుళ్ళు మరియు పురుగుల తాకిడిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పరిశోధనలో తేలిన అంశం, ఈ విధంగా నిల్వ చేసుకున్నప్పుడు 8 నెలల వరకు కూడా మనం పంటని భద్రంగా విత్తనం మొలక శాతాన్ని కోల్పోకుండా పురుగులు తెగుల ఉధృతి తక్కువతో మనం నిల్వ చేసుకోవచ్చు. వేరుశనగ పంట అయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తంలో మనకు విత్తనం ఖర్చే కాబట్టి రైతులు తమ స్థాయిలో విత్తనాన్ని నిల్వ చేసుకొని విత్తనానికి అయ్యే ఖర్చును తగ్గించుకొని లాభాలను పెంచుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. ఫిబ్రవరిలో వచ్చే శివరాత్రి మొదలు మే జూన్ మాసాల్లో ఎండలు తగ్గే వరకు డిమాండ్ ఉండే పండ్లలో ప్రథమ స్థానంలో ఉంటుంది పుచ్చ. వేసవి తాపాన్ని తీర్చడంలో ఈ పండు ప్రత్యేకతే వేరు. అందుకే ఖరీఫ్ పంటల తర్వాత రబీలో నీటి వస్తు ఉన్న ప్రాంతాలలో పుచ్చను బేషుగ్గా సాగు చేసుకోవచ్చు. 90 నుంచి 100 రోజుల పంటకాలం కలిగిన పుచ్చను మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా దఫదఫాలుగా వేసుకుంటే సాగు మరింత లాభసాటిగా ఉంటుంది. నవంబర్ డిసెంబర్ మాసాల నుంచి పుచ్చ సాగును చేపట్టవచ్చు. పుచ్చలో ప్రధాన సమస్య వైరస్ తెగుళ్ళు. విత్తు విత్తుకోవడం మొదలు సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను ఈ వైరస్ తెగులు బారిన పడకుండా కాపాడుకునే వీలుంటుంది. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి కోసం పుచ్చ సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనకి రబీ పంట కాలంలో వాణిజ్య పంటగా పుచ్చ ఇటీవల కాలంలో అంటే వాటర్ మిలాన్ అంటాం, అది చాలామంది రైతులు సాగు చేయడానికి మరి ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి పుచ్చ సాగుకి కావలసిన యాజమాన్య పద్ధతులు రైతులు తెలుసుకోవాలి. దీనికి ఏంటంటే నేలలు మామూలుగా ఇసుక గరప నేలల్లో వేసుకోవచ్చు. తేలికపాటి రేగడి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉదదని చూచుక అంటారు, 6 నుంచి 6.5 మధ్యలో ఉండేటువంటి ఈ భూములు అయితే కనుక బాగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అలాంటి భూములు ఎంపిక చేసుకోవాలి. రకాలు కనుక చూసుకుంటే అర్క హెమాటా అని చెప్పేసి ఒక రకం ఉంది. ఇది మనకి 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది మనకి ఎకరానికి చూసుకుంటే ఒక 90 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి రకం. షుగర్ బేబీ అని చెప్పేసి ఇంకొక రకం చిన్న కాయలు వస్తాయి. పైన తోలు చూస్తే చిక్కని పచ్చదనం ఉంటుంది. దీనికి కండ ఎర్ర కండ ఎక్కువగా ఉంటుంది. తీపిదనం మిగతా రకాలతో పోల్చుకుంటే అధికంగా ఉంటుంది. దిగుబడి అయితే చూసుకుంటే 65-70 క్వింటాల వరకే ఒక ఎకరానికి వస్తుంది. కాకపోతే రుచి ఎక్కువగా ఉండడం, కండ బాగా ఉండి తీపిదనం ఉండడం వల్ల చాలామంది ఇష్టపడతారు. విత్తనం మోతాదు విషయంగా చూసుకుంటే మనకు సుమారుగా 600 నుంచి 800 గ్రాములు విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. ఇకపోతే ఈ పొలం తయారీ యాజమాన్య విషయాలు కనుక వస్తే మనం పొలం చివరి దుక్కు చేసేటప్పుడే ఒక 5 నుంచి 8 టన్నుల వరకు కూడా పశువులు గతం కానీ లేదా సేంద్రియ పదార్థం చివరి దుక్కులను వేసి బాగా కలిగి దున్నుకోవాలి. సేంద్రియ ఎరువులు వేయడం అనేది తప్పనిసరిగా రైతులు అలవాటు చేసుకోవాలి. ఇకపోతే పొలం తయారీ విషయంలో బాగా 2-3 సార్లు దున్నిన తర్వాత మనం పొలం తాలూకు వాలును బట్టి చూసుకొని ప్రతి 2.5-3 మీటర్లకు 1.5 నుంచి 2 అడుగులు వెడల్పు కాలువలు చేసుకోవాలి. ఈ కాలువల్లో రెండు వైపులా కూడా మనం విత్తనాలు నాటుకుంటాము. రకాలైతే 2 నుంచి 3 విత్తనాలు వేసుకోవాలి. హైబ్రిడ్స్ అయితే కనుక ఒక్కొక్క విత్తనం రెండు వైపులా నాటుకుంటూ చేసుకోవచ్చు. ఈ విధంగా నాటుకుంటాము. ఇకపోతే కనుక
కలుపు యాజమాన్య విషయానికి వస్తే విత్తనం వేసిన వెంటనే మనకి పెండి మిథిలినటువంటి ఈ కలుపు మందును ఎకరాకి ఒక లీటర్ చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి ఈ బోదుల మీద ఖాళీ స్థలంలో కూడా ఈ పెండి మిథిలినటువంటి కలుపు మందుని ఆ పిచికారి చేసుకుంటే కనుక మన కలుపు సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇకపోతే ఎరువుల విషయానికి వస్తే మనకి ఒక ఎకరానికి చూసుకుంటే కనుక 40 కేజీల నత్రజని అంటే సుమారుగా 90 కేజీల వరకు యూరియా అంటే 2 బస్తాల యూరియా పడుతుంది. అదేవిధంగా 32 కేజీల వరకు భాస్వరం పడుతుంది అంటే ఒక 4 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు. పొటాష్ అయితే కనుక మనకు 16 నుంచి 20 కేజీలు అంటే సుమారు 35 నుంచి 1 బస్తా వరకు కూడా పొటాష్ అవసరం. ఈ భాస్వరం ఏదైతే ఉందో అది చివరి దుక్కులోనే ఒక 4 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు వేసేసి కలిగి దున్నుతాం. తర్వాత మనకు మొత్తం కావాల్సిన యూరియాని 3 భాగాలుగా చేసుకొని మొదటి భాగం విత్తనం విత్తేటప్పుడు 2వ భాగాన్ని 25-30 రోజుల సమయంలోని 3వ భాగాన్ని 50-60 రోజుల మధ్యలో ఈ 3 దఫాలుగా వేసుకుంటాము. పొటాష్ను కూడా 2 దఫాలుగా మొదటి దశలోను 3వ దఫ యూరియాతో పాటు కలిపి వేసుకుంటే మనకు చాలా వరకు ఈ ఎరువుల యాజమాన్యం సక్రమంగా జరిగి పంట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సూక్ష్మ పోషక లోపాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం ఏంటంటే 30-35 రోజుల సమయంలో ఈ సూక్ష్మధాతు పోషక లభ్యత ఉన్నటువంటి మిశ్రమాలు కూడా దొరుకుతాయి. అది ఒక 3 నుంచి 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే మనకి సూక్ష్మ ధాతు లోపాలు కూడా సవరించబడతాయి. దాంతోపాటుగా మనకి పూత బాగా రావడానికి, ఆడ పువ్వులు ఎక్కువగా రావడానికి, ఫలదీకరణం ఎక్కువగా చేయడానికి మనకు బోరాక్స్ పౌడర్ అని దొరుకుతుంది. బోరాక్స్ అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి 35-40 రోజుల సమయంలో కనుక మనం పిచికారి చేసుకుంటే ఆడ పువ్వులు ఎక్కువగా రావడం, ఫలదీకరణం ఎక్కువ వచ్చి కాయల సంఖ్య దిగుబడి పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బోరాక్స్ను కూడా మనం పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే నీటి యాజమాన్యం విషయంకి వస్తే మనకి నేల స్వభావాన్ని బట్టి 4 నుంచి 6 నీటి తడులు అనేవి ఒక పంట కాలంలో అవసరం వస్తాయి. అదేవిధంగా నీరు పెట్టేటప్పుడు కూడా చివర కాయ తయారవుతున్న ముందు నీరు పెట్టకూడదు. బరువు పెరుగుతుందని చాలామంది నీరు పెడతారు, దానివల్ల కాయ పగులు వచ్చేయటం, కాయ నిల్వ లేకుండా అయిపోవడం, కాబట్టి మార్కెట్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొయ్యడానికి 1 వారం రోజుల ముందు ఎట్టి పరిస్థితిలో నీరు పెట్టకూడదు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే సస్యరక్షణ మొదట్లో మనకేంటంటే కొన్ని రకాలకి వైరస్ తెగులు కూడా వస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఈ వైరస్ తెగులు ఏంటంటే తెల్లదోమ కానీ, పేనుబంక, తామర పురుగుల ద్వారా మనకు వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వైరస్ తెగులు నివారణలో భాగం, అలాగే ఈ రసం పీల్చే పురుగులు నివారించుకోవడానికి పొలములు అక్కడక్కడ 25 వరకు పసుపు రంగు, 1-10 వరకు నీలం రంగు జిగురు అట్టల్ని మనకు పంట నుంచి 1 అరడుగు ఎత్తులో వచ్చే విధంగా కర్రలకి వంటించి మనం పెట్టుకుంటే దీనివల్ల మనకి పొలములు ఎలాంటి పురుగులు తిరుగుతున్నాయో తెలిసిపోతుంది. ఈ ఎగురుతున్నటువంటి తెల్లదోమలు అయితే ఈ జిగురు అట్టలకు అంటుకోవడం ద్వారా చాలా వరకు నివారించబడుతుంది. కాబట్టి ఆ విధంగా చేయడం, తదుపరి మొదటి దశగా 25-30 రోజుల మధ్యలో ఒక వేప నూనె మనకి 1500 ppm అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి ఈ వేప నూనెని కనుక పిచికారి చేసుకుంటే మొదటి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులన్నీ కూడా మనకి నివారించబడతాయి. ఒకవేళ అప్పటికీ కూడా ఎక్కువగా ఉంటే ఈ తెల్లదోమలు కానీ లేకపోతే పేనుబంక కనుక ఎక్కువ ఉంటే డైమెథియేట్ ఇది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చెప్పిన కలిపి పిచికారి చేయడం, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారి చేసుకుంటే చాలా వరకు మనకి రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గి తద్వారా వైరస్ తెగులు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటాయి. మనకి కాయ తొలిచే పురుగులు కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువగా వస్తుంటాయి. కాబట్టి అవి ఒకవేళ కనిపిస్తే చివరిలో ఒకసారి ఫ్రూఫనోఫాస్ కానీ అలాంటి మందులు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం, లేదా థైరాయిడ్ అనే మందు ఉంటుంది అదైతే కనుక 0.75 గ్రాములు 1 లీటర్ నీటి చెప్పిన కలిపి పిచికారి చేసుకుంటే మనకి లద్దె పురుగులు, కాయ తులిచే పురుగులు, అలాగే ఆకు తులిచే పురుగులు ఏమైనా ఉంటే నివారించబడతాయి. ఈ విధమైన జాగ్రత్తలు సస్యరక్షణలో కూడా రైతు సోదరులు ఈ పుచ్చ పంటలో కనుక తీసుకోగలిగితే మంచి నికరాదాయం రావడానికి ఉంటుంది. కాబట్టి పుచ్చ వేసే రైతులు, కొత్తగా వేస్తున్న రైతులు ఈ విషయాలన్నీ గమనించి వారు సాగు పద్ధతుల్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సాగులో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతను రైతులకు చేరువ చేసేలా తెలంగాణ వ్యవసాయ వర్సిటీ కృషి చేస్తోంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో పలు పరిశోధనలు చేసి నాణ్యమైన వంగడాలు, ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి విధానాలను రైతులకు చేరువ చేసేలా కృషి చేస్తున్నట్లు పరిశోధన విభాగం సంచాలకులు డాక్టర్ ఆర్ జగదీశ్వర్ తెలిపారు. కిసాన్ మేళాలు, అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి కొత్త వంగడాల వివరాలు, సరికొత్త సాంకేతికత మెలకువలను రైతులకు తెలియజేస్తున్నామంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశోధన స్థానాల పురోగతిపై డాక్టర్ జగదీశ్వర్ అందిస్తున్న వివరాలను మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖిలో ఈరోజు చూద్దాం. యాసంగి పంటల్లో
ఎలాంటి మెలకువలు పాటించాలి, కొత్త పంటలు ఏమేమి వస్తున్నాయి, ఈ యాసంగి పంటల మీద పరిశోధనలు ఏమేమి జరుగుతున్నాయి, ఇలాంటి వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం యాసంగి పంటలకు సంబంధించి అలాగే అధునాతన వ్యవసాయ విధానాలకు సంబంధించి మరిన్ని వివరాలు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. యాసంగి పంటలకు సంబంధించి ప్రస్తుతం కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు, అసలు ఈ కిసాన్ మేళా యొక్క ప్రాధాన్యం ఏంటి? 2-3 సంవత్సరాల నుంచి మనకు కరోనా ఉండటం వల్ల మనము కిసాన్ మేళాలో మనం ఎక్కడ కూడా నిర్వహించడం జరగలేదు. సో ఈ నేపథ్యంలో మన గౌరవ ఉపకులపతి మనకి ఆదేశించిన మేరకు వరంగల్లో, జగిత్యాల, అదేవిధంగా పాలెంలో యొక్క కిసాన్ మేళను మనం ఏర్పాటు చేసుకున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మనకి ఖరీఫ్ పంటలో మనకు కొత్త దశకు వచ్చినాయి. యాసంగి పంటల్లో మనం ఉన్నాం. ఈ యాసంగి పంటల్లో రైతులు ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేయాలి, రాబోయే కాలంలో ఎలాంటి పరిశోధనలు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కిసాన్ మేళా చేయడం జరిగింది. 8 ఏళ్ల కాలంలో మనకు సాధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రగతి ఏంటి? 2014లో మనకి ఈ యొక్క వ్యవసాయ వర్సిటీ మనకు ఏర్పాటు అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 57 రకాలు విడుదల చేయడం జరిగింది. వాటిలో ఆల్మోస్ట్ అర్ధ భాగాన్ని మనకి యొక్క దక్షిణ తెలంగాణ మండలం నుంచి విడుదల చేయడం ఒక గమనార్హం. దీంట్లో మనకి వరి, మొక్కజొన్న, అదేవిధంగా మనకి కందులు, ఆముదము, తర్వాత జొన్న, అదేవిధంగా మనకి పసుగ్రాస పంటలు ముఖ్యమైనటువంటి ఈ యొక్క రకాలను మనకు విడుదల చేయడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మనకి ఈ యొక్క రకాల్లో చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందినాయి. సో దానికి మాకు బ్రీడర్ విత్తనాలు కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి బాగా నాణ్యత అదేవిధంగా మంచి దిగుబడులు ఇస్తున్న కారణంగా ప్రైవేట్ సంస్థలు కూడా దానికి ఇండెన్ చేయడం జరుగుతుంది. 2014 నుంచి 2021-22 వరకు సుమారుగా 90 టెక్నాలజీస్ని మనకి సర్టిఫైడ్ చేయడం జరిగింది. అవి రైతు క్షేత్రాల్లో ఏవికే తర్వాత ఏర్వక కేంద్రాల ద్వారా కూడా పరీక్షించి చేయడం జరిగింది. సుమారుగా 70 లక్షల ఎకరాలకి విత్తనాన్ని మనం సరిపడే దిశగా మనము ముందడుగులు వేసి ఈ యొక్క విత్తనోత్పత్తిని చేపట్టడం జరిగింది. ఇది కాకుండా రైతులకు సర్టిఫైడ్ విత్తనాలు తర్వాత ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనాలు కూడా వివిధ వ్యవసాయ పరిశోధన స్థాయిల నుండి అందించడానికి 12,000 క్వింటాల్ నుంచి 14,000 క్వింటాల్ వరకు సుమారుగా యావరేజ్గా మనం ఈ యొక్క 2014 నుంచి ఇప్పటి వరకు చేయడం జరుగుతూ ఉంది. అపరాలు తర్వాత నూనె గింజలు చాలా అవసరం ఉంది. దాన్ని క్లస్టర్ డెమాన్స్ట్రేషన్ రూపకంగా రైతులకు ఈ యొక్క టెక్నాలజీని యొక్క డెమాన్స్ట్రేషన్ ద్వారా అందజేయడం జరిగింది. మెయిన్ యాసంగిలో వరిని కాకుండా మెయిన్ వేరుశనగ లాంటి నూనె గింజల్ని ప్రోత్సహించాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. ముఖ్యంగా వేరుశనగ చూస్తే మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ ఉంది. అది కూడా ఈసారి తగ్గింది, అంటే 5 లక్షల ఎకరాలకు పైగా ఉండాలా, కానీ ఇంకా తగ్గిపోయింది. సో దీని మీద మీరు అంటే వేరుశనగను ప్రోత్సహించడానికి ఏం చేస్తున్నారు? వేరుశనగ ఈ యొక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రసిద్ధమైనటువంటి తర్వాత మంచి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పంట. ఈ యొక్క వేరుశనగ యొక్క ఏరియా పడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నాణ్యమైనటువంటి విత్తనం లేకపోవడం, తర్వాత అందుబాటులో రకాలు లేకపోవడం. వేరుశనగలో ముఖ్యంగా ఈ యొక్క రకాలను ఎంపిక చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రోత్సాహం ఇచ్చి ఒక ఫండ్ కూడా మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనకు అందియడం వల్ల మేము ముఖ్యంగా జూనాగఢ్ నుంచి, అంటే డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రీసెర్చ్ అనేది అక్కడ ఉంది, అక్కడ నుంచి అదేవిధంగా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం పటంచెరులో ఉన్నటువంటి క్రిసెట్ వారి కొలాబరేషన్ కూడా మనకి ఒక జన్యు సంబంధమైనటువంటి మేలైన రకాలు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కదిరి 6 కంటే కూడా మనకి మేలైన రకాలని మనం క్రాసింగ్ చేయాలనే ఉద్దేశం మా యొక్క ఉద్దేశం. సో దీనిలో భాగంగా మేము ఎన్నుకున్నటువంటి రకాల్లో ముఖ్యంగా 4 లక్షణాలు మేము గుర్తించడం జరిగింది. ఒకటి ఏంటంటే మనకి కదిరి 6 కంటే కూడా అధిక దిగుబడి రావాలి. రెండవది కదిరి 6 కంటే కూడా మనకి తక్కువ రోజులు, అంటే 90 నుంచి 100 రోజుల్లో కోతకు వచ్చేటువంటి గుత్తి రకం ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఒక ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేయాలనే ఉద్దేశము. దానికి తోడుగా మనకి ఆయిల్ కంటెంట్ హై ఓలిక్ యాసిడ్ ఉన్నటువంటి రకాలు, మన దానికి అఫ్లోటాక్సిన్ ఫ్రీ ఉండటం వల్ల మనకి రేపు మార్కెట్లో కానివ్వండి దాని గురించి బాగా ఎక్కువగా రావడానికి మనకి ఉంది. అది కాకుండా దానికి మేలైన యాజమాన్య పద్ధతులు, అంటే మైక్రోక్లైమేట్ ఎలా ఉంటుంది, తర్వాత పోషణ ఎలా ఉండాలి, తర్వాత నేల స్వభావాన్ని బట్టి ఎలాంటిది ఉండాలి, దాని గురించి కూడా మనం పరిశోధన చేయడం జరుగుతుంది. యాంత్రీకరణలో భాగం కూడా దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో చేపడతా ఉన్నాం. ఇప్పుడు దక్షిణ మండలంలో ఇంకా వేరే నూనె గింజల్ని మనం విస్తారం ఎట్లా పెంచవచ్చు, అనువుగైన నేలలు ఉన్నాయా, ఎట్లా చేయొచ్చు? మనకి ఆరుతోటి పంటలో మనకి యాసంగిలో వేసుకోవడానికి చాలా అనువైన రకాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకి తెల్ల కుసుమలు అంటాం, ముఖ్యంగా ఇది తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో రకాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి ఐసీఆర్ ఐఏఆర్ నుంచి కూడా మనకి రకాలు ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ వారి సహకారంతో పొద్దుతిరుగుడు పంట కావాల్సినటువంటి ఆడా మొగ విత్తనాలను అభివృద్ధిపరిచి వాటి నుంచి వచ్చేటువంటి హైబ్రిడ్స్ కూడా సంగ్రహపరిచి రైతులకు రాబోయేలో విత్తనాలు తీసుకురావాలని. నల్లరేగడి భూములు అన్నటువంటి ముఖ్యంగా జోగులాంబ గద్వాలు కానివ్వండి, అటువంటి ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మంచి శనగలు కూడా బాగా వస్తుంది.
ఆయిల్ పామ్ కూడా ఎక్కువ విస్తీర్ణంలో మనకి రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఈ అంతర పంటకు మనకి పెసర కానీ లేకపోతే మినుములు కానివ్వండి, తెల్ల కుసుమలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకప్పుడు మనకు ఉమ్మడి మామూనారు జిల్లాలో చూస్తే చిరుధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. సో ఈ అంటే చిరుధాన్యాల విస్తీర్ణం పెరగట్లేదు. సో దీన్ని పెంచడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గతంలో చూసుకున్నట్టే రైతులు ఎందుకు ఆదరణ పొందలేదంటే ముఖ్యంగా ఒకటి ఏంటంటే మనకి తగినటువంటి ఒక MSP కానీ లేకపోవడం అనేది ప్రధానంగా సమస్య. రెండవ సమస్య ఏంటంటే ఈ యొక్క ప్రైమరీ ప్రాసెసింగ్ తర్వాత సెకండరీ ప్రాసెసింగ్, కాబట్టి దానివల్ల రైతులు ఆదరణ చూపించలేకపోయారు. రైతులకు అవగాహన కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన అన్నింటిలో కూడా వరికి ప్రత్యామ్నాయంగా కాకుండా మనకి ముఖ్యంగా ఈ యొక్క చిరుధాన్యాలను ప్రాముఖ్యతను పెంపొందించే దిశగా దాదాపు ఒక 10-12 రకాలను కూడా అన్ని పెట్టడము. రెండవది దీనికి విలువ జోడించే ప్రక్రియలో భాగంగా మనకి మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ప్రాసెసింగ్ లైన్స్ మనకి రావడం జరిగింది. అంటే దీనికి వచ్చిన తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, సెకండరీ ప్రాసెసింగ్, కాబట్టి రైతులకు శిక్షణ ఇచ్చే విధంగా నామినల్ ప్రైస్ లో వాళ్ళకి కస్టమైరింగ్ కింద చేసి వాళ్ళకి ఇవ్వడం. భాస్వరం కరిగించేటువంటి ఎరువుల వినియోగాన్ని పెంచాలని టార్గెట్ పెట్టుకున్నాం. మా ఉమ్మడి మామూనారు జిల్లాలో గణాంకాలు గమనించిన ఎక్కువగా ఉంది. జీవ ఎరువుల వినియోగం మాత్రం పెరగట్లేదు. సో దాన్ని పెంచడానికి ఏదైనా చేస్తున్నారు? నత్రజని ఎరువులు కానీ భాస్వరం ఎరువులు కానీ మితిమీరిగా వాడుతా ఉన్న రైతాంగం అంతా కూడా. తెలంగాణ రాష్ట్రం దాదాపు 480 కిలోలు హెక్టార్కి, అంటే ఇది చాలా ఎక్కువ మొత్తంలో వాడుతూ ఉన్నారు. ఏ పంటకైనా కూడా మనకి భాస్వరం అనేది మనకి వేరు అభివృద్ధి చెందడానికి మనం వాడుతూ ఉంటాం. కానీ మన నెలల్లో భాస్వరం చాలా పేరుకుపోయింది. చాలా మంది రైతులు ఏంటంటే పైపాటుగా ఈ యొక్క భాస్వరం ఎరువులు వాడుతూ ఉంటారు. వేయడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఇక జింక్ తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ అన్ని కూడా మనకి రైతులకు అందుబాటులో రాకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి ఏంటంటే ఈ యొక్క దుక్కి ఎరువులను దుక్కిలోనే వేయడం అనేది. సో దాన్ని మనకి ఈ యొక్క ఉన్నటువంటి భాస్వరాన్ని మనకి తీసుకురావాలంటే ఈ యొక్క జీవన ఎరువులు అంటే ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, సో వాటిని మనము రైతాంగం కొరకు విరివిగా ప్రచారంలో తీసుకురావడం జరిగింది. అలాగే నానో టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఈ రెండింటికి టెక్నాలజీ సంబంధించి అలా కొత్త టెక్నాలజీ ఏమి యాప్ట్ చేసుకుంటున్నారు? ఈ నానో టెక్నాలజీ చూసుకుంటే మనకి నానో ఈరియా అనేది మనకి ఆల్రెడీ ఇఫ్కోవాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకి మిగతా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది మార్కెట్లో. అంటే ముందుగా దీనివల్ల సప్లిమెంట్స్ ఎలా ఉండాలి, తర్వాత న్యూట్రిషన్లో భాగంగా ఎలా తీసుకురావాలనేది పరిశోధన జరుగుతున్నాయి. అది కాకుండా ఈ మధ్య కాలంలో మనకి డ్రోన్స్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి మొట్టమొదటిసారిగా DGCC నుంచి అప్రూవల్ రావడం జరిగింది. అంటే పరిశోధనలు చేయడానికి మనకి అనుమతి దొరికింది. సో దానిలో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి మనకు 5 పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ అదేవిధంగా మనకి సోయా చిక్కుల్లో చేయడం జరిగింది. దీంట్లో 2 సీజన్స్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది. డ్రోన్ SOPs అన్ని కూడా స్ప్రేయింగ్ ప్రోటోకాల్స్ కూడా చేయడం జరిగింది. భారత ప్రభుత్వాన్ని కూడా చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మనకి ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం తర్వాత ఈ యొక్క డ్రోన్ అకాడమీ కూడా చేపట్టి వ్యవసాయ అధికారులకు, తర్వాత రైతు సోదరులకు, అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అందరికీ కూడా దీనిలో శిక్షణ ఇవ్వడానికి కూడా ముందస్తులో మనకి డ్రోన్ యొక్క అవగాహన గురించి, అదేవిధంగా డ్రోన్ ద్వారా విత్తనాలను విదజల్లడం కూడా మేము చెప్పబోతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మనకి తప్పనిసరిగా ఈ రైతులకు అందుబాటులో రావడానికి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జగదీష్ గారు చెప్తున్నటువంటి వివరాలు. యాసంగి పంటలకు సంబంధించి నూనె గింజలు అలాగే పప్పుధాన్యాలు ఎక్కువగా వేసుకోవాలని చెప్పేసి, వరి స్థానంలో మామూలుగా వరి మాత్రమే మళ్ళీ వేయకుండా పప్పు దినుసులు దీంతోపాటు నూనె గింజలు వేసుకుంటే మేలు జరుగుతుందని అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ జీవన ఎరువుల వినియోగం, అలాగే నానో టెక్నాలజీ, అలాగే డ్రోన్ వినియోగం, ఇలాంటి కొత్త సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన వెల్లడిస్తున్నారు. కెమెరామెన్ చంద్రశేఖర్తో స్వామి కిరణ్, ETV న్యూస్, మహబూబ్ నగర్. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ETV మొబైల్ యాప్లోనూ వీక్షించండి.